డైవర్షన్ కాళ్ళు కాళ్ళే డైవర్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు కార్యకర్తలు. వాళ్ళు ఇంకా తెలివి కలవాళ్ళు కదా, మానవుడు ఏదోటి మాలం మాలం ఏదో. ఎందుకంటే అసలు ఏమన్నా పొంతలు ఉంటుందా ఒక మాటకి ఒక మాత్రకి? 5 నిమిషాల ముందు మాట్లాడిన మాటకి, 5 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి పొంతనే ఉండదు. ఇవాళ సోషల్ ఇంజనీరింగ్, కులాల గురించి మాట్లాడతాడు ఆయన, వెనుకబడిన కులాల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి. ఎస్సీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు, ఏ కులం ఏ ఏ క్యాస్ట్ ఏ రిజర్వేషన్ కింద వస్తో తెలియదు, యానాదులు ఎందులో ఉంటారో తెలియదు, ఎరుకులు ఎందులో ఎందులో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తారో తెలియదు. ఈయన మాత్రం పెద్ద రాజకీయ నాయకుడు, అసలు మొత్తం అసలు చెగు వేరా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అసలు మామూలుగా అంతా ముక్కును పట్టుకుని విమానం లేదన్న ఫోటో కనపడి చేయకువేరా, ఈయనవారు చేయకువేరా అని చేయకువేరా గురించి మాట్లాడటం. ఏం మళ్ళీ చేయకువేరు కదా, ఏమైపోయాడు? చంద్రబాబు గారు వచ్చాక చేయకువేరు గారు మాయమైపోయాడు. అసలు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్, ఒక ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో లేదా సంక్షేమ ఫలాలను అందించే దాంట్లో తీసుకునే ప్రతి నిర్ణయంలో, ఉద్యోగాల కల్పనల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్, భారతదేశంలో నీ ఇష్టం వచ్చిన రాష్ట్రంలో పదేళ్దాం, నీ ఇష్టం వచ్చిన రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు చెప్పండి? తన అధికారాన్ని పంచిపెడతంలో, ప్రజల తన చేతికి ఇచ్చినటువంటి అధికారాన్ని సమపాలలో పంచిపెట్టడంలో కానీ, ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ ఈ రకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో ఉంది? కేంద్రం దగ్గర నుంచి నీ ఇష్టం, మీ బీజేపీ ప్రభుత్వం నడుపుతున్న దగ్గర నుంచి ఏ రాష్ట్రంలో అయినా ఈ స్థాయి సోషల్ ఇంజనీరింగ్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఎక్కడన్నా ఈ స్థాయి ప్రాధాన్యత ఉందా? సమాధానం చెప్పని అడుగుతున్నాం. తెలంగాణలో 26 ఉపకులాల 26 కులాల గురించి మాట్లాడడం లేదంటాడు. అసలు భగవంతుడు మనకు సిగ్గట్లేదా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొరపాటు చేశాడా? ఏ బీసీ కులానికైనా ఇబ్బంది పెట్టాడా? మాట్లాడు, నిలదీ, ప్రశ్నించు, ఒకటి చేసి ఉంటే. కానీ తెలంగాణలో అంటే 26 బీసీ కులాలని 26 కులాలని బీసీ కేటగిరీ నుంచి తీసేసాయంట కేసీఆర్, నువ్వు మాట్లాడావంటాడు. లెటర్ కావాలా? జగన్ గారు రాసినటువంటి లెటర్ కావాలా కేసీఆర్కి? ఇది తప్పయ్యా, కేసీఆర్ గారు 26 కులాలని బీసీ జాబితాలో నుంచి తీబాకు అని చెప్పని, తొలగించబాకని రాసిన లెటర్ కావాలా? మాకైతే పార్టీ లేదు, జగన్ గారికి అయితే తెలంగాణలో పార్టీ లేదు. 2 నెలలకో 2 రోజులు లేదా నెలకో 2 రోజులు కదా మనం ఎక్కడ ఉండేది? మిగతా రోజులందరూ ఎక్కడ ఏడుస్తాం మనం? 305 రోజులు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడుంటావు? తెలంగాణలో ఉంటావు నువ్వు. కాపురం అక్కడ, ఈయల ఎక్కడ, చాకరీ ఎక్కడ, నువ్వు వేసి ఈయల ఎక్కడ, రాజకీయం ఎక్కడ? మరి అక్కడ నీ నోరేమైంది? అక్కడేం మాట్లాడవు? అక్కడ ఇంట్లోంచి బయటికి రావేంటి? రాజకీయ పార్టీ ఉంది కదా, పోటీ చేయవేంటి? ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవేంటి?